రామప్పతో మ్యూజిక్ డైరెక్టర్ గా లాంచ్ అవుతున్నాడు సో అందరి ఆశీర్వాదాలు ఉంటాయి చక్రి ఎంకరేజ్మెంట్ ఉంటది ఈ సినిమా నుంచి మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను రామప్పతో మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యాపారం బాగానే స్టార్ట్ చేశాడు తర్వాత రెండు సినిమాలు కూడా వ్యాపారం స్టార్ట్ చేశాడు మంచి మంచి బ్యానర్ల కమిట్ అయ్యాడు సో మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా చక్రి అంత పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ థాంక్యూ వెరీ మచ్ ఇక్కడ మెయిన్ హీరో ఎవరంటే ఎవరు కాదు మెయిన్ మా కుమార్ ఇస్ ద మెయిన్ హీరో ఇక్కడ సో ముందు కుమార్ కి నేను ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే నంబర్ వన్ ఈ రోజు అందరూ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు కమర్షియల్ గా దాన్ని ఎట్లా ప్రమోట్ చేయాలి ఎలాంటి సాంగ్స్ పెట్టాలి ఉంటే ఆ సాంగ్స్ లో ఎలాంటి ఆర్టిస్టులు పెట్టాలి ఎలాంటి డ్రెస్ పెట్టాలి ఎలాంటి లొకేషన్ పెట్టాలి అందరూ ఆలోచిస్తున్నారు ఇది సాంగ్స్ అండి సబ్జెక్ట్ ఆలోచిస్తే ఎలాంటి సబ్జెక్ట్ తీసుకుంటే ముందు ఓపెనింగ్స్ వస్తాయి ముందు ఎట్లా మనం కమర్షియల్ గా దీన్ని బయటకు తోసేయాలని చెప్పి ఆలోచిస్తున్న సమయంలో కుమార్ గారు ఈ సబ్జెక్టుని సెలెక్ట్ చేసి అంటే మన ఇక్కడ ఒక చరిత్రని ప్రజలకి చెప్పాలని చెప్పేసి చేయడం చాలా గొప్ప విషయం ఎందుకంటే దీంట్లో కమర్షియల్ రిస్క్ చాలా ఉంది ఎందుకంటే సినిమా రెడీ అయిన తర్వాత పూర్తి అయిన తర్వాతనే సినిమా ఎంతవరకు కమర్షియల్ అవుతుందని చెప్పేసి బయర్స్ ముందుకు వస్తారు అదేవిధంగా ప్రేక్షకులు కూడా ఏంటంటే రావాలంటే దీనికి కొంచెం టైం పడుతుంది బట్ ఈ రామప్ప గురించి ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి ఆయన సాహసించిన దానికి ముందు ఆయనకి నేను శుభాకాంక్షలు చెప్తూ అండ్ సాంగ్స్ విషయం ఈరోజు వచ్చేటప్పటికి మరి ఈరోజు పెళ్లి కొడుకు చక్రి గారు సో ఇటువంటి పిక్చర్ కి సాంగ్స్ కంపోజ్ చేయడం కూడా చాలా కష్టం రొటీన్ సినిమాలకి ఏంటంటే కొంచెం అటు ఇటు అయినా ఏదైనా కొంచెం మేనేజ్ చేసి చేయవచ్చు కానీ ఇటువంటి సాంగ్స్ కి ముందు ఏంటంటే ఈ పర్టికులర్ సీన్ కి ఎలాంటి ఒక ఫీలింగ్ ఉంటుంది అదేవిధంగా ఏ విధమైన సాంగ్స్ అంటే డిఫరెన్సెస్ ఎందుకంటే ఈ పురాణ సినిమాలు ఏంటంటే డిఫరెన్సెస్ తీసుకురావడం చాలా కష్టం మంచి ట్యూన్స్ రాకపోతే అదే ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి సో ఆయనకి పెద్ద పెద్ద పరీక్ష ఆ పరీక్షలో ఆయన 200% పాస్ అయ్యారు తమ్ముడిది ఆడి రిలీజ్ అవడం ఈరోజు సంతోషంగా ఉంది ఎన్నో రోజుల వాడి కళ చాలా సంవత్సరాలుగా కష్టపడుతున్నాడు 2 సంవత్సరాలుగా మదన పడుతున్నాడు ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం అవ్వాలి అవుతానేమో అని ఇంకా ఆ రోజు వచ్చేసింది ఈరోజు అది ఒక్కటే చిన్న లోటు ఈరోజు అంతా బాగుంది కానీ నాన్నగారు లేరన్న లోటు మాకు చాలా కనిపిస్తుంది ఆయన ఉన్నప్పుడు ఈ ఈ పండుగ ఈ వేడుక జరుగుంటే నిజంగా చాలా హ్యాపీ ఉండేది భగవంతుడు అవకాశం లేదు కానీ ఎక్కడన్నా కూడా నాన్న బ్లెస్సింగ్స్ ఆయన ఆశీస్సులతో వాడు ఇంకా ముందుకెళ్తాడు మీ అందరి ఎండవందలతో ఇలాగే ఫస్ట్ ఆడియోకి ఇంత సపోర్ట్ మీ అందరూ ఇచ్చారు ముఖ్యంగా నించుని ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తమ్ముని ఇలా ఎంకరేజ్ చేస్తూ తమ్ముని నా కాంపిటీటర్గా మీరు ఎంకరేజ్ చేయాలన్న కోరిక ఒకేసారి 2 ఆడియోలు రిలీజ్ అవుతాయి వీడి పాటలు బాగున్నాయి వాడి పాటలు బాగున్నాయని జనాలు డిస్కషన్ పెట్టుకోవాలి కొంతమంది తమిళ పాటలు బాగున్నాయంటే నేను సంతోషం ఆ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను ఒక రామప్ప అనే ఒక శిల్పిని ఆధారంగా చేసుకుని చేస్తున్న మూవీ అలాంటి సినిమాని ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్షన్ చేయడం నాకు నిజంగా ఒక ఛాలెంజింగ్ గా అనిపించింది అలా తీసుకొని చేశాను మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ సో నా ప్రీవియస్గా అంటే మూవీ ఫీల్ కోతో అంటే 3 ఆల్బమ్స్ ప్రైవేట్ ఆల్బమ్స్ రిలీజ్ చేశాను ఆ తర్వాత ఫస్ట్ వస్తున్న మూవీ ఈ మూవీ అండి సో ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఇందులో ఉన్న అందరి బ్లెస్సింగ్స్తోనే ఈరోజు నేను ఈ మూవీ చేయగలిగాను హిస్టారికల్ మూవీ ఒక
ఆలోచన డిఫరెంట్ గా వచ్చింది చాలా మంది ఉన్నారు అరే ఇది చాలా కష్టం ఇలా తీస్తా ఏంది అని ఒక టైప్ ఆఫ్ లో ఉన్నారు బట్ నాకు ఎందుకో వచ్చింది కంపల్సర్ చేయాలి చేయాలంటే ముందు అడిగేసినా వెనక అడిగేసేది తెలియదు బట్ ఏంటంటే ఎన్ని కష్టాలైనా ఒక హిస్టారికల్ మూవీ తీసిన ఒక పేరు నిలబడాలి అదే విధంగా మా అన్నగారు చక్రయ్య గారు ఆయన ప్రోత్సాహంతో మహిత్ నారాయణ గారి దగ్గరికి వెళ్ళడం నేను సినిమా చేస్తున్నా సో అండ్ సో అని చెప్తే తప్పకుండా కుమార్ మనం కలిసిద్దాం అదేవిధంగా హీరో సుమన్ గారు ఒకే ఒక్కసారి పోయి కలిసిన సార్ ఇట్లా సో అండ్ సో రామప్ప మూవీ మీరు గణపతి దేవుని పాత్ర ఇలా ఉంటుందని చెప్తే నాకు గణపతి దేవుడు అంటే చాలా ఇష్టమయ్యా నేను తప్పకుండా నేను సినిమా చేస్తా మేము ఉంటే మాట్లాడి చేశానంటే ఒక వన్ వీక్ టెన్ డేస్లో షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ అయిన కానీ కంటిన్యూషన్గా ఇప్పుడు షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్నామండి సినిమా సాంగ్స్ మీరు విన్నారు చాలా బాగా వచ్చినాయని అనుకుంటూ మీరు కూడా విన్నారు.